ఇచ్చిన ఎండలు దప్పిక తీర్చుకోలేని ఎడారి బ్రతుకులు, క్షణకాల నిస్సహాయ నిస్పృహల మధ్య జీవన పోరాటం సాగించే మత్స్యకారుని యథార్థ సందేశం, సముద్ర జలాల్లో సంచరించే నీటి జీవాలను జీవన పోషణ కోసం వేటాడుకుని వేట ద్వారా విక్రయించుకున్న సంపత్తో కుటుంబ పోషణ చేసుకునే ఓ మత్స్యకారుడా, నా సోదరుడా, ఇదే నా వందనం. గాలి నడకన పైనుంచి కళ్ళు తెరిచూసిన నా మత్స్యకారు సోదరులందరికీ ఇవే నా పాదాభి వందనాలు. కనీస మౌలిక సదుపాయాలు లేక రోజు గడవక జీవన పోషణ కోసం వలసిపోతున్న ఎన్నో మత్స్యకారు గ్రామాలు భయభ్రాంతుల్లో ముంచెత్తున్నాయి. కుటుంబ పోషణకై పనంగా పెట్టి రోజు బతికిన తరువాత మన దీనస్థితి ఎవరికి కావాలి? అడవిని వేడాడి బతికిచ్చే అడవి మనిషికి నీటిని వేడాడి బతికిచ్చే మనకు తేడా ఏంటి? శ్రమ చూసి అడవి తల్లి నిన్ను షెడ్యూల్ కులంగాను, శ్రమ చూడని మా గంగమ్మ తల్లి మమ్మల్ని బీసీలుగాను, ఎందుకు ఈ తేడా? వందేళ్లు గడిచిన జీవనస్థితిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి, కానీ అన్ని కులాల కంటే నీచమైనది దయలేనిది ఈ మత్స్యకారం. ప్రకృతి మనకిచ్చిన మత్స్య సంపద ఎవరి సొత్తు? మన అందరి సొత్తు. ఎక్కడ మన నేల హక్కులు? మనకంటే అగ్ర కులాలను అంతకంటే చిన్న కులాలతో కలుపుకునే వైనం తీరు చూస్తుంటే కంటతరి నన్ను ఆలోచనలో ముంచెత్తుంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కడ? దప్పిక తీర్చుకునే ఉపాధి ఎక్కడ? ఇవేవి లేవు కనుకునే కోస్టల్ బెల్ట్లో ఉన్న ఎందరో మత్స్యకారులు మత మార్పిడికి బలి అవుతుంది. కళ్ళు తెరవండి, చెరువులో ఈత కొడుతున్న రెండు బాతుపిల్లలను చూడండి. భయంకరంగా పోట్లాడుకుంటూ కొద్ది క్షణాల్లో ఉన్న రెక్కలు దొరుకుంటూ స్వేచ్ఛగా ఈదుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ప్రకృతి జీవాలు మన గురువులు కావాలి. వాటి సందేశాలు మనల్ని చైతన్యవంతులు చేయాలి. జీవనాధారమైన నా మత్స్యం కలుషితంతో నన్ను కలవరపరుస్తుంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఎన్నో విలువైన సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ సిటీ నడిబొడ్డులో కడుతున్నారు. సముద్ర నీటి జలాలని, విషవాయుల్ని పంపౌట్ చేసే ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, పవర్ ప్లాంట్లు ఇవన్నీ కూడా మత్స్యకారుని గుండె మధ్యలో కడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా ఓ మత్స్యకారుడా మేలుకు. వేల సంఖ్యలో మరణిస్తున్న మొగతాబేళ్లు మనల్ని హెచ్చరిస్తున్నాయి. నోరు లేని జీవుడు నా మత్స్యకారుడు. తన మదిలోని బాధను ఎవరికి చెప్పలేక రాజకీయ కొల్లాలకు చిక్కుని గిరగలా పెట్టుకుంటూ చావు బ్రతుకులతో పోరాటం సాగిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఈ దయనీయమైన బ్రతుకులు? ఇంకెన్నాళ్ళు? అసలు నువ్వెవరో తెలుసుకో. కౌరవ సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామానికి దారితీయకుండా శివ సముద్ర భార్యగా గంగాగర్భం జన్మించిన భీష్ముడు జన్మించిన గొప్ప కులమయ్యా మనది. నేను బాగుండాలి, అన్నీ నాకే ఉండాలి అన్నది ఆశ అవుతుంది. అందరూ బాగుండాలి అన్నది ఆశయం అవుతుంది. నేను బాగుండాలి అనుకోవడం బట్టి ఎదుటివాడు బాగోగులు చూసి భరించలేకపోతున్నాం. ప్రభుత్వ పథకాలు మత్స్యకారుల సేవ, పని లేని రైతుకి పనికి ఆహార పథకం, సముద్రాన్ని జీవనాధారంగా జీవన పోరాటం సాగించే పని లేని మత్స్యకారునికి ఎందుకు పనికి ఆహార పథకం లేదని అడుగుతున్నా, మీ జెండాలు ఎగరవేసి, మీ పోస్టర్లు అంటించి, మీ గొడవలకు బలే చెమటూర్చి మిమ్మల్ని కుర్చీలపై కూర్చోబెట్టింది కూడా ఈ మత్స్యకారులు. ఇకపై మీ ఆధిపత్యం గుండెల్లోంచి సునామీల్లా వస్తున్నారు మత్స్యకారు నాయకులు. స్వాగతిద్దాం, ఆదరిద్దాం. ఢిల్లీకి మన గుండె చప్పుడు వినిపిద్దాం. అగ్రకులాల ఆధిపత్యం కాపండి. మా కుల నాయకులకు అవకాశాలు ఇవ్వండి. మత్స్యకారులు గోసి వినేలా నాయకులు మనం తయారు చేసుకోవాలి. మమ్మల్ని ఎస్టీల్లో చేర్చాలన్న నా ఈ ప్రయత్నం ముందుకు సాగాలని, నా ఈ గుండె చప్పుడు ప్రతి ఒక్క మత్స్యకారుడికి చేరుకోవాలని మైలపిల్లి గోపికుమార్.